అగ్నిపరీక్ష సీరియల్లో రాధికకు భర్తగా నటించి తన స్టైలిష్ లుక్తో నటనతో తెలుగు ప్రేక్షకులకు అతి కొద్ది రోజుల్లోనే దగ్గరయ్యారు కైలాష్ అయితే కైలాష్ పాత్రలో నవీన్ వెట్రీ రీఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఫ్యాన్స్కి క్లారిటీ ఇచ్చారు నవీన్ నవీన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్కి ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నవీన్కి లెగ్ ఇంజరీ అవ్వడంతో కైలాష్ పాత్ర నుండి తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం కైలాష్ పాత్రలో సిద్ధార్థ్ వర్మ నటిస్తున్నారు ఇక నవీన్ వెట్రి కైలాష్ పాత్ర నుండి తప్పుకున్నప్పటి నుంచి చాలామంది ఫ్యాన్స్ రాధికకు భర్తగా మీరే చాలా బాగా సెట్ అయ్యారని మీరు కోలుకున్న తర్వాత మళ్ళీ అగ్నిపరీక్ష సీరియల్లో రీఎంట్రీ ఇవ్వాలని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా నవీన్కి రిక్వెస్ట్ చేశారు అయితే దీనికి నవీన్ నెక్స్ట్ కైలాష్ పాత్రలో నటిస్తారా లేదా అనేది ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఇచ్చారు అదేంటంటే థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్రస్తుతం నేను ఓన్లీ తమిళ్లోనే చేస్తున్నారని వేరే ఏ లాంగ్వేజెస్లో చేయట్లేదు అని ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఇచ్చారు నవీన్ దీన్ని బట్టి చూస్తే నవీన్ కైలాష్ పాత్రలో రీఎంట్రీ ఇవ్వారని తెలుస్తుంది ప్రస్తుతం నవీన్ రికవరీ అయ్యి తమిళ్ సీరియల్స్లో నటిస్తున్నారని సమాచారం ప్రస్తుతం కైలాష్ పాత్రలో సిద్ధార్థ్ వర్మ కూడా చాలా చక్కగా నటిస్తున్నారు కాకపోతే ఇన్ని రోజులు కైలాష్గా ని చూడడం సడన్గా సిద్ధార్థ్ వర్మ ఆ ప్లేస్లో రావడంతో సీరియల్ ఫ్యాన్స్కి కొంచెం టైం పడుతుందని చెప్పుకోవాలి ఓకేనండి నవీన్ ఫ్యూచర్లో తెలుగులో మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్